చూడండి భక్తులందరితో ఇన్వాల్వ్ వ్యక్తి విరాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అంటే స్వామివారి ఆలయ నిర్మాణంలో ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా చెక్కు అంత క్లోజ్ గా తీసుకోవాల్సిన పని ఎందుకంటే ఒక చెక్ కాదు లోన్ 23 చెక్కులు ఉన్నాయి ఫిగర్ నేను చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం తెరవిలో లోగడ మేము చెప్పిన విధంగా ధర్మ ప్రచార పరిషత్ భాగంగా దేశవ్యాప్తంగా స్వామివారి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా స్వామివారి ఆలయం నిర్మించే కార్యక్రమం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా ఆలయాలు నిర్మించే దాంట్లో భాగంగా కన్యాకుమారిలో ఆలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఆలయ నిర్మాణానికి జమ్మూ కాశ్మీర్ గవర్నమెంటు ల్యాండ్ అలాట్ చేసింది. త్వరలోనే దానికి ఫౌండేషన్ వేసే కార్యక్రమం కూడా చేయబోతాం. ఇందులో భాగంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కుమార గురు గారు తమిళనాడు నుంచి ఆయన శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గంలో ఉలందూర్పేటలో స్వామివారి దేవాలయ నిర్మాణానికి సుమారుగా 4 ఎకరాల భూమి విరాళంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు 4 ఎకరాల భూమి సుమారుగా దాని విలువ మా బోర్డు సభ్యులు గారు చెప్పిన దాని ప్రకారం 4 ఎకరాల భూమి సుమారుగా 20 కోట్ల రూపాయలు భూమి పట్టణం నడిబొడ్డున. ఇది కేవలం స్వామివారి దేవాలయం నిర్మించి ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ స్వామివారి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయకోవడం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ చేస్తూ ఈరోజు 4 ఎకరాల భూమి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 4 ఎకరాల భూమే కాక దేవాలయ నిర్మాణ సత్వరమే ప్రారంభించేదానికి సుమారుగా లోగడ 1 కోటి రూపాయలు దేవాలయ నిర్మాణానికి టీటీడీకి విరాళం ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారుగా 2 కోట్ల 16 లక్షలు అంటే 3 కోట్ల 16 లక్షల రూపాయలు తిరుమలకి కేవలం ఉల్లందూర్పేటలో స్వామివారి ఆలయ నిర్మాణానికి తన వంతుగా 3 కోట్ల 16 లక్షల రూపాయలు ఈ రోజుకి విరాళంగా టీటీడీకి అందించడం జరిగింది. ఇంకా సుమారుగా ఏ మేరకు అవసరమైతే మొత్తం 10 కోట్ల రూపాయలు విరాళం దేవాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసే విధంగా మా బోర్డు సభ్యులు కుమార గురు గారు హామీ ఇచ్చిన మేరకు త్వరలోనే ముహూర్తం నిర్ణయించి ఉలందూర్పేటలో స్వామివారి దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ పునాది వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తాము. అదేవిధంగా మేము లోగడ చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో కూడా విమాన నిర్మాణానికి ఫౌండేషన్ దేవాలయ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమం కూడా త్వరలోనే మంచి రోజులు నిర్ణయించి మా ఆగమ పండితులతో మాట్లాడి మంచి రోజులు నిర్ణయించి జమ్మూలో కూడా స్వామివారిని దేవాలయ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. సర్కుల్ నుంచి పట్టుకుంటుంది ప్లీజ్ ప్లీజ్.